Come on, players! ప్రతి వస్తువుకు ఉంటది ఒక రేటు. ఇలా నా టాపిక్ క్రికెట్. బట్ బిఫోర్ యు స్టార్ట్ అబౌట్ క్రికెట్, కెన్ యు ప్లీజ్ కమ్ కిస్ గుమాస్తా విత్ యువర్ వైట్ లిప్స్ వన్స్. మీరందరూ అబ్జర్వ్ చేశారా, ఎవడైనా నో నో అని ఇలా ఆపుతారు, కానీ ఆయన నో నాశనం అయిపోతా. ఇగో మీకందరికి ఒక ముచ్చట చెప్పాలా, ఎంత పెద్ద క్రికెట్ అయినా సరే గల్లీలో ఆడి క్రికెట్ ఆడాల్సిందే. ఇగో ఇట్లానే మా గల్లీలో కూడా క్రికెట్ ఆడతాం మేము, తెలుసా గల్లీలో క్రికెట్ అంటే ఎట్లుంటది. ఇక గల్లీలో క్రికెట్ కావాలంటే బాల్ ఒక దగ్గర, బ్యాట్ ఒక దగ్గర ఉంటది. ఆ దోస్తు అంత అనుకున్నా, ఎవరో మామ నాకు నీ బ్యాట్ కావాలరా, నీ అవ్వ నాది ఊగుతుంది. ఇంకో దోస్త అనుకోనా, అరే మామ బాల్ ఉన్నాయరా నా దగ్గర, రెండు బాల్ ఉన్నాయి, ఒకటి టెన్నిస్ బాల్ ఒక కరక్ బాల్, ఏ బాల్ కావాలి? టెన్నిస్ బాల్ ఇరా అన్న, టెన్నిస్ బాల్ తీసుకున్నా. పోయినా ఇంకోటి తెచ్చినా, అరే బాల్ ఉన్నది బ్యాట్ ఉన్నది, మరి వికెట్ ఇట్లా కావాలిగా. అరే మామ నువ్వు వికెట్ తీసుకురా పోరా, ఆడు తీసుకొచ్చిండు. ఏం తీసుకొచ్చిరా అనుకున్నావు, కోటర్ సీసాలు తీసుకొచ్చిండు. ఏంద్రా క్వార్టర్ సీసాలు తీసుకొచ్చినావు, ఏ పగలైనవా, మనం ఆడుతుంది క్వార్టర్ ఫైనల్, మన క్వార్టర్ సీసాలు తీసుకురాకపోతే ఆ సీసాలు వస్తా రావాలి. ఇక ఇది ఇట్లుంటే బ్యాటింగ్ కథ అలా ఉంటుంది, బ్యాటింగ్ వేరే లెవెల్. నేను డక్ అవుట్ అయిపోతాను అత్తమాటలు బ్యాటింగ్ లో. నిన్ను ఇయట అన్ని బాబీ గారు అసలే కమిలిపోయి ఉన్నారు, కామెడీ అవసరం ఏంటండి మీకు? ఒకటి బ్యాటింగ్ ఆడతాడు అన్న, దీన్ని ఎట్లుంటే తెలుసా, ఫీల్డింగ్ అయినా బ్యాటింగ్ అయినా స్లిప్పులు అయినా గ్లిప్పులు అయినా కీపర్ అయినా అంత ఈడే ఉండాలనుకుంటాడు. వీడు బ్యాటింగ్ ఆడతాడు, మీరు సహజంగా క్రికెట్ లో మనందరం చూసి ఉంటాం, మన వాడే కంటే పక్కడు మనం బాగా ఆడుతుంటాడు, హీరో ఆడుతుంటాడు. వీడు పక్కలు ఉన్నాడు, నీ మొక్కలా మను కూడా కొడితే లేవరా పైకి. ఇట్లుంటే అన్న ప్రతి క్రికెట్ లో ఒక బిల్డప్ అని ఉంటాడు, ఆడు ఏముండదు, ఆడు అంటాడు అతనికి ఒక అమ్మాయి వస్తుంటది, అమ్మాయి రాగానే దోస్తు గారు ఉంటాడు, ఎవడో ఒక ఇడ బ్యాట్మెన్ ఆడడానికి ఒక తొత్తు ఉంటాడు, మామా మొన్న నేను కొట్టిన స్కోర్ ఎంత రా, ఎయిట్ అంటాడు. ఈ అమ్మాయిని చూసుకుంటా, నీ అవ్వ అంబులెన్స్ అంతా స్పీడ్ పోతుంది రా, 1-0 స్కోర్. అమ్మాయి ఇంకా జర ముందరకు వస్తుంటది, మొన్న నేను కొట్టిన బాల్ తీసుకొచ్చినావా అంటాడు, మళ్ళీ అదే తొత్తు గారు, లేదన్న అంటాడు, నీ అవ్వ 16 బాల్ 17 బాల్ అనుకుంటారా. ఇంకా జర ముందరికి రాగానే, అమ్మా సోరం తొందరగా బాల్ దాక్తుంది బాల్ దాక్తుంది. ఆమె క్లాస్ అయిపోయిన తర్వాత ఆడికి బౌలర్ కి చిరాక్ వస్తుంది అన్న, ఆడేస్తాడు, ఏడేస్తాడు అనుకున్నావు, వాడు బాల్ ఏం కానీ ఆడేస్తాడు బాల్. అరే ఉత్తానారా ఇంకా పిల్లవైన ఉత్తానారా, అయ్యి కొడతావు అరా దోస్తు అరా అంటాడు. ఇక ఇది ఇట్లుంటే ఒకటి తాగినాడు ఆడతాడు అన్న, వాళ్ళ కథ అల్లాగా ఉంటది, అది ఎట్లా చూపిస్తా నువ్వు రాజనా, అమ్మా ఒకసారి స్లిప్లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటాను, ఎందుకంటే అది మొత్తం మ్యాచ్ దూరం అయ్యేలా మా జట్టు భారీ మూల్యం భరించాల్సి రావచ్చు. Checking third empire. close, close, huh? Close, close, I think.